మనమంచుకే అన్నమాట కరెక్టే. పెట్రోల్ ఈ భూమి మీద అయిపోక తప్పదు. అప్పుడు బాధపడే కన్నా ఇప్పుడే జాగ్రత్త పడటం మంచిది. ఆ దిశగా వాహనాల తీరు మారిపోతుంది. జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకీ త్వరలో తమ ఎలక్ట్రిక్ కార్లను ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతా సవ్యంగా జరిగితే 2025 నాటికి తమ ఎలక్ట్రిక్ కార్లను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ కార్ల ధర కూడా అతి తక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ వర్గాల ప్రకారం తమ ఎలక్ట్రిక్ కార్లను 10 నుంచి 11 లక్షల రూపాయల లోపే భారతీయులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సుజుకీ కంపెనీ కృషి చేస్తుంది. ఇంతకు మించి దీనికి సంబంధించి మరే సమాచారం అందుబాటులో లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన ఎప్పుడైనా మారుతి సుజుకీ కార్లు కరెంటుతో పరిగెత్తే రోజులు త్వరలోనే రానున్నాయి. కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని మొదట భారతదేశంలో, ఆపై సుజుకీ హోమ్ బేస్ జపాన్తో పాటు యూరప్ వంటి ఇతర మార్కెట్లలో విడుదల చేయనున్నారు. మారుతి సుజుకీ గత కొంతకాలంగా భారతీయ రోడ్లపై వేగనార్ ఎలక్ట్రిక్ వర్షన్ను పరీక్షిస్తోంది. ఇప్పటి వరకు అందిన నివేదికల ప్రకారం కాంపాక్ట్ కార్ విభాగంలో జపనీస్ కార్ల తయారీదారు ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వేగంగా వెళ్లడానికి ఇది సహాయపడనున్నది. మారుతి సుజుకీ ఇండియా ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా ఉంది. జపాన్ కార్ల తయారీ ఆసియా మార్కెట్లలో బాగా ప్రాచుర్యం పొందింది. భారతదేశంలో మారుతి సుజుకీ అమ్మకాలు ఎక్కువగా ఆల్టో, వ్యాగనార్, బొలెనో, స్విఫ్ట్ వంటి చిన్న కాంపాక్ట్ కార్లచే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మారుతి సుజుకీ ఇప్పటి వరకు ఈవీల కంటే సిఎన్సీ కార్లపైనే ఎక్కువ దృష్టి పెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు.